మహానుభావులరా మన కాలనీ ప్రజలు, ఎవరూ అందకు మించి అందా ఇవ్వలేదు. వీళ్ళని నమ్ముకుంటే నిమజ్జనం అయినట్టే. నమస్కారం ఫోన్ పే గారు, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాం. పేమెంట్ అని దుబ్బేస్తున్నారండి బాబు. రాత్రి సర్వర్ డోన్ అయి బతికిపోయారు. నమస్కారం అండి, మీ వంతు చందాగా లోన్ ఏమైనా ఇచ్చుకుంటారా? ముందు తీసుకున్న వాటికి ఇంట్రెస్ట్ కట్టమ్మా. చందా డబ్బులు ఎంత డిపాజిట్ చేశారు? 50,000 అండి. జై బోలో గణేష్ మహారాజ్, విగ్రహానికి 10,000 బాకీ పెట్టావు, ఫోన్ పే కొట్టు. కొట్టేశానండి. మరి ట్రావెలింగ్ అతనికి? విగ్రహం కొంటే ట్రావెలింగ్ ఫ్రీ అన్నారు. అది పేమెంట్ వెంటనే ఇచ్చిన వాళ్ళకి. 2,000 అతనికి కొట్టు. ఇప్పుడు ఎంత ఉంది? 38,000 అండి. పందిరి ఖర్చు ఎంత అయింది? 5,000. డెకరేషన్ ఖర్చు ఎంత అయింది? 5,000. పూజారి ఖర్చు ఎంత అయింది? అది కూడా 5,000. రే మొత్తం ఫోన్ పే కొట్టేస్తున్నావు. మొత్తం దొబ్బేయడానికి నేను మనుషుల్లో స్వార్థపరుణ్ణి కాదు. నీ బ్యాంక్ లో డబ్బులు ఉన్నాం, ఫస్ట్ టైం కదా ఎగ్జిట్ అవుతున్నావు. ఇలా ట్రాన్సాక్షన్ అన్ని చూపిస్తాను. ఇంకా మీకు నిమజ్జనం ఖర్చు కూడా 23,000 మీకు, 15,000 మాకు. లేరా బాబు, డీజే పెట్టించచ్చు. నిన్న టెంట్ లేసిన అతను వచ్చాడు కదా ఫోన్ పే చేయమని. డెకరేషన్ డబ్బులు తీసుకున్నారు కదండి. అది ఇన్నర్ డెకరేషన్, ఇది అవుటర్ డెకరేషన్. ఇలా చూడు, ప్రసాదాలకి 9 రోజులకి 10,000 కొట్టాలి, కరెంట్ బిల్లుకి టేబుల్కి 5,000 కొట్టాలి, బ్యానర్లకి 8,000 కొట్టాలి. బ్యానర్లకి 8,000? ఊరంతా మీ బ్యానర్లే కదా, స్వాగతం సుస్వాగతం అని. మొత్తం 23,000 అయింది. చూస్తామే, ఇవ్వు. బ్యాంక్ లో 23,000 ఉన్నాయి. పర్లేదులే, మైనస్ బ్యాలెన్స్ చేస్తాను. నీ మధ్యనానికి ఎవడో ఒక డబ్బులు ఇస్తాడులే. నీ మధ్యనానికి ఎవడో 1,000 రూపాయలు కొట్టాడు. లెక్కెట్టద్దు, 500 తగ్గుద్ది. ఇలా అయితే డీజే ఎప్పుడు పెడతామండి మేము? వినాయకుడు నిమజ్జనం గురించి ఏం చెప్పాడయ్యా? నా నిమజ్జనంలో దన్నం పెట్టండి, డీజే పెట్టద్దు.